परम शांति अनंत भाई ई रोजु लाइव प्रोग्राम लो आस्क युवर सेल्फ बिफोर यू डाई अनगा चनिपोये मुंदु प्रति ओक्क मानवुलु तेलुसुकोवाल्सिनटुवंटि परिशोधिंचवाल्सिनटुवंटि विषयाल गुरिंचि अन्नय्य चेप्तू उन्नारु बेहद आत्मिक परिवारं अंदरिकी बेहद परम महाशांति बापूजी दशरथभाई पटेल तेलुगु चैनल को स्वागत ई रोजु टापिक रियल एडुकेशन अनगा असलैनटुवंटि विद्य आध्यात्मिक विद्य అనేది ఎంత ముఖ్యము ఏంటి అనే దాని గురించి చెప్తూ ఉన్నారు అనంతభాయ్. మృత్యుకు ముందే మానవులు పరిశోధించాలి, వారిని వారు ప్రశ్నించుకోవాలి, వారి బుద్ధిని వాళ్ళు సెట్ చేసుకోవాలి. మీ దగ్గర ఉన్నటువంటి బంధుమిత్రులకు అయినా సరే ఆత్మలకు ఇవన్నీ కూడా తెలపండి. మీపైన మీకు నమ్మకం ఉన్నటువంటి అంటే మిమ్మల్ని నమ్మే వాళ్లకు కూడా, మీపైన శ్రద్ధ ఉండే వాళ్లకు కూడా అంతిమ సమయం రాకముందే ఆధ్యాత్మిక విద్య అంటే అవినాశి విద్య. జీవితంలో ఇది ప్రతి ఒక్క సెకండు ప్రతి సమయము కూడా ఉండేటువంటి విద్య. శరీరం ఉన్నా శరీరం లేకపోయినా కూడా ఈ ఆధ్యాత్మిక విద్య వెంట ఉంటూ ఉంటుంది అనే విషయాన్ని వాళ్లకు తెలపండి. ఇక్కడ భౌతిక విషయం గురించి అని కాదు, ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాల్సింది. ప్రతి ఒక్కరికి కూడా నేనెవరు అనే ప్రశ్న వేసుకోవాలి. ఇది భలే చూడటానికి బేసికల్గా ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని మీరు తెలుసుకోవటం చాలా అవసరం. నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను, ఇప్పుడు ఎందుకు ఈ కర్మ బంధనాల్లో ఈ ఫ్యామిలీలో ఎందుకు జన్మ తీసుకున్నాను, వీళ్ళతోటి ఏంటి నాకు ఇచ్చిపుచ్చుకోవటం కర్మల ఖాతా, ఇలా ఎన్ని జన్మల నుంచి తీసుకుంటున్నాను అనేటువంటి వెరిఫికేషన్ ప్రతి ఒక్కరికి కూడా కలగాలి. నా సంస్కార స్వభావాలు ఎలా ఉన్నాయి, పూర్వజన్మలు ఎలా ఉన్నాయో, వచ్చే జన్మలు ఎలా ఉంటాయో, దీనికి నేనేం చెయ్యాలి, బిలీఫ్ సిస్టమ్ని ఎలా వృద్ధి చేసుకోవాలి, నేను ఎలా మారాలి, నా యొక్క కర్మల గతిని ఎలా మార్చుకోవాలి, కర్మ సంబంధాలను కర్మల ఖాతాలను ఎలా తొలగించుకోవాలి అనేది ప్రతి ఒక్కరూ తమ లోపల తామే ప్రశ్నించుకోవాలి. లైఫ్ ఆఫ్టర్ డెత్ అంటే మృత్యు తర్వాత కూడా జీవితం ఉంటుంది అనే విషయం అందరికీ తెలుసు. శరీరంను నడిపేటువంటి ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది, శరీరం వదిలేసిన తర్వాత లైఫ్ ఏంటి ఆత్మకి, పూర్వజన్మలో ఇంకా మిగిలి ఉన్న ఏ కర్మలు ఉన్నాయి అనుభవించటానికి అని ఒక్కటొక్కటి పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ అర్థం కాకుండా మరి బేహద్ద జ్ఞానం అర్థం కాదు. ఎందుకు ఇలాంటి సమయంలో మరి మీరేమి చెయ్యాలో మిమ్మల్ని నిర్దేశింప చేసేది బేహద్ద జ్ఞానం. కొంతమంది అంటారు గురువు లేకుండా మరి జ్ఞానం రాదు, ప్రశ్నలకు సమాధానం లభించదు అని. మరి గురువులు చాలామంది ఉన్నారు ప్రపంచంలో, బాధ గురువులు, బోధ గురువులు. మరి సత్యమైన పరమ గురువుని ఎలా గుర్తించాలి అంటే ఎవరి దగ్గరైతే అవినాశి పరమ సత్యమైనటువంటి జ్ఞానం ఉంటుందో వారే సత్యమైన పరమ గురువు. ఆధ్యాత్మిక విద్య నేర్చుకునుటకు అన్నిటికంటే గొప్ప శ్రేష్టమైనటువంటి బుక్ ఉన్నదా ఈ ప్రపంచంలో, అది ఒకటే ఒకటి, శ్రీమద్ భగవద్గీత. ఇంకా పోతే మరి ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవటానికి సనాతన ధర్మంలో ఉన్న అష్టాదశ పురాణాలు, ఋషులు రాసిన మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి. వాటిని చదివితే జ్ఞానం ఏంటో మీరేంటో మీకు తెలుస్తుంది. ఇంకా అసలు సనాతన ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పటి నుండి ఉన్నది, ఈ భూమి ఎప్పటి నుండి ప్రారంభమైంది, భూమి మీద మనుషులు ఫస్ట్ ఎప్పుడు వచ్చారు, ఈ సమయంలో వీటన్నిటినీ కూడా తెలుసుకోవటం చాలా అవసరం. ఎందుకంటే భూమి పరివర్తన, ఈ బ్రహ్మాండం నుంచి వెళ్ళిపోయేటువంటి సమయం, వైండప్ పరివర్తన సమయం వచ్చేసింది. వెళ్ళే ముందు తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యమైనది. ఈ భూమి పైన చతుర్యుగాలు ఎప్పటి నుండి ప్రారంభమైనవి, సత్య త్రేత ద్వాపర కలియుగాలు ఎన్ని గడిచిపోయినాయి, మరి ఈ చతుర్యుగాల్లో ఎన్ని అవతారాలు వచ్చినాయి, విష్ణువుకి 24 అవతారాలని,
దశ అవతారాలని శివునికి 28 అవతారాలని ఇవే కాకుండా గణేశుడికి కార్తికేయుడికి ఎంతో మందికి ఎన్నో అవతారాలు ఉన్నాయి దేవతలు కూడా అంశలతోటి అవతారాల్లోకి వచ్చారు అని మన శాస్త్రాల్లో చెప్తూ ఉంటారు ఇంకపోతే జనరల్ గా కూడా ఈ భూమిని వదిలేసి మనం ఎక్కడికి వెళ్ళగడం అది భూమి మీద ఇంత అశాంతి ఎక్కడి నుండి వచ్చింది మరి వీళ్ళకందరికీ పరమశాంతి ఎలా లభిస్తుంది ఎప్పుడన్నా ఆలోచించారా జీవితంలో కోరికల కోసమే పడుగులు తీస్తూ ఉంటే అవి కతమైపోయాయి కాదు అనుగుణాన్ని కతం చేసుకోవాలి అంటే జ్ఞాన మార్గంలో నడవాలి మనకు దివ్య దృష్టి ఎప్పుడు వస్తుంది తిరిగి మనం మన బేహత్ ప్రపంచంలోకి ఎలా వెళ్తాము అనేటువంటిది కూడా ప్రతి ఒక్కరూ కూడా చూసుకోవాలి చూడండి జనరల్ గా 7 వారాల పేర్లు సోమవారం మంగళవారం బుధవారం పెడుతూ ఉంటాం ఈ పేర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇదేదో గ్రహాలకి పేర్లకు కోయిన్సిడెన్స్ గా ఉంది కదూ మరి గ్రహాల నుండి పేర్లు వచ్చినాయా గ్రహ దేవతలు ఎవరు మరి ఇది కూడా మనం ఆలోచించాల్సింది మరి ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు ఏంటి అంటే పై ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు ఉన్నాయి దీనికి సంబంధించిన సమాధానాలు హెడ్డింగ్ తోటి చూస్తేనే మీకు అర్థమైపోతుంది బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో 1000 వీడియోలపైనే ఉన్నాయి ఇంకా కొన్ని సౌత్ భాషల్లో కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి మీరు మీ లోపల వచ్చినటువంటి ప్రశ్నలు ఇలాంటి ప్రశ్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అని మేము చెప్పినప్పుడు అది ఓపెన్ చేసి చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ప్లే లిస్ట్లోకి వెళ్తే అన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి మరి జ్ఞాన మార్గంలోకి నడిచేటువంటి సమయం ఇది మరి నిరాకారి ఆకారి స్టేజ్ అంటే ఏంటి మనం ఎప్పుడు ఈ సాకారమైన మన స్టేజ్ వృద్ధమ ఉన్నతమైనది లేదా నిరాకారం నుండి ఆకారిగా ఎలా అయ్యాము ఆకారి నుండి సాకారి అయ్యాము ఎలా అయ్యాము సాకారి నుండి మళ్ళీ నిరాకారిగా ఎలా అవుతాము అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి మరి మానవాత్మ ఎందుకు ఇలా పవర్ఫుల్గా ఉండేవాళ్ళు పవర్ లాస్ ఎందుకు అయ్యారు దేవతలందరూ మనుషులైపోయారని చెప్తుంటే మరి వీళ్ళందరూ ఎక్కడున్నారు అనంత అనంత బ్రహ్మాండాలు గెలాక్సీలు విశ్వాలు ఎలా తయారైనవి ఇవన్నీ ఆది కాలం నుండి ఉన్నాయా లేకపోతే మధ్యలో ఏమన్నా వచ్చినాయా ఏమన్నా ఆలోచిస్తున్నారా ఎప్పుడు తయారైనవి ఎలా పరివర్తనాత్మకమైంది సృష్టి అని ఎందుకంటే లౌకికం గురించి ఆలోచిస్తూ ఉంటే ఇరుక్కుపోతూ ఉంటాం లౌకికం అలౌకికం అంటే ఏంటి పంచతత్వాల ప్రపంచం ఏమిటి మూడు తత్వాల సూక్ష్మ జగత్ ఏమిటి కారణ జగత్ ఏంటి మృత్యు తర్వాత ఆత్మ అస్తిత్వం ఏంటి 84 జన్మలు తీసుకుంటూ భూతప్రేత యోనుల్లోనూ అనేక జీవజంతు జలాల యోనుల్లోనూ ప్రవేశిస్తూ ఉంటామేనా ఇక జన్మ మరణాలకు అతీతమైనటువంటిది లేదా ముక్తి లేదా జన్మ అనేది లేకుండా మళ్ళీ ఏమైనా చెయ్యొచ్చా ఎప్పుడన్నా ఆలోచించారా చెయ్యొచ్చు కావచ్చు తప్పకుండా జ్ఞాన మార్గంలో ఉంటే అన్నీ మీకు తెలిసిపోతూ ఉంటాయి భూమికి పైన భూమిలోకి మరి పైన కూడా యక్షులు దేవతలు యక్షులు కిన్నెరలు రాక్షసులు ఎంతోమంది వచ్చారని చెప్తూ ఉంటాయి మన పురాణాలు శాస్త్రాలు మరి వారందరూ ఏమయ్యారు రియల్గా వీటిని తెలుసుకోవాలని మీకు లేదా ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకుంటారో మీరు పరంధామానికి చేరుకోగలుగుతారు లేకపోతే ఈ బ్రహ్మాండం యొక్క అంతిమం వరకు చేరుకోలేరు సత్యమైనటువంటి జ్ఞానం తెలుసుకుంటేనే బ్రహ్మాండం యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ అనుసారంగానే నడుస్తూ ఉంటే తప్పకుండా మీకు హెల్ప్ లభిస్తూనే ఉంటుంది ఆ సమయంలో ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు ఏ గురువో దగ్గరికి వెళ్తారు అవి లభిస్తూ ఉంటాయి జ్ఞానం ఇంతవరకు మీకు తెలియనివి మీ జీవితంలో మీ లోపల మీరు ప్రశ్నలు వేసుకున్నప్పుడు ప్రశ్న వచ్చినప్పుడు దాని సమాధానం వెతికినప్పుడు హద్దు నుండి బేహదులోకి వెళ్తేనే అన్నిటినీ మీరు తెలుసుకోగలుగుతూ ఉంటారు ఇదేంటి హద్దు ప్రపంచం ఏంటి బేహదు ప్రపంచం ఏంటి అనుకుంటున్నారా మరి స్థూలం ఉన్నట్టే సూక్ష్మం ఉంటుంది హద్దులో ఉన్నట్లే బేహద్దు ఉంటుంది పొరపాటున మనం మన ద్వారా ఏదైనా వికర్మ జరిగిందనుకోండి పాపకర్మ మరి దాని నుండి బయటపడే మార్గం లేదా ఉన్నది ఎన్ని జన్మలు ఇట్లాగా పాపాలు చేసుకుంటూ తప్పులు చేసుకుంటూ ఉంటే దానికి విముక్తి లేదా ఉంటుంది అది కూడా దీనికోసమే చాలామంది దాన ధర్మాలు చేస్తే అన్నీ సరిపోతాయి అనుకుంటారు ఎప్పుడైతే పుణ్యకర్మలు పెరుగుతూ ఉంటాయో ఖాతా పెరుగుతూ ఉంటుందో పాత ఖాతా పాపాల ఖాతా తగ్గిపోతుంది అంటారు
మరి దానం చేస్తేనే అన్నీ పోతే ఎంతమంది దానం చేసేవాళ్ళు లేరు బలచక్రవర్తి లాంటి వాళ్ళు. మరి వాళ్ళందరూ ఏమయ్యారు? అసలైన దానము ఏంటి? జ్ఞానదానమే మహాదానం. ఇప్పుడు ఆత్మల యొక్క ప్రపంచం గురించి తెలుసుకోండి. రియల్గా క్వశ్చన్స్ మీరు లోపల వేసుకోండి. సూక్ష్మ జగత్తులోని విషయాలు చాలా అద్భుతమైనవి, మీరు అర్థం చేసుకోలేరు. మన బుద్ధి సంస్కారాలకు అతీతంగా అయితే గ్రహించగలుగుతూ ఉంటారు. ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం, సూక్ష్మ జగత్తు యొక్క జ్ఞానం దేశ ప్రధాని మంత్రులకు కూడా తెలియదు, వాళ్ళకు అర్థమే కాదు. మరి ఈ రోజుల్లో స్పేస్ గురించి చాలామంది రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. దీనితో పాటు ఆధ్యాత్మిక సైన్స్ కూడా ఉంటే ఇంకా చాలా వృద్ధి అవుతూ ఉంటే ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. ఎవరైతే పరమాత్మ పైన భరోసా పెట్టుకొని ముందుకు నడుస్తూ ఉంటారో వారు అభివృద్ధిలోకి వెళ్తారు. డాక్టర్ రామానుజన్ గణిత శాస్త్రం తయారు చేసిన సైంటిస్టు అనుకోండి, మన భారతదేశంలోనే ఆయన. ఆయన రాత్రి కలలో ఒక శక్తి మాత దేవి వచ్చి లెక్కలకు సమాధానాలు, ఫార్ములాలు, ఆన్సర్లు చెప్పి వెళ్ళిపోయేదట. పగలు దాన్ని కూర్చొని ఆయన జ్ఞాపకం తెచ్చుకొని రాసేస్తూ ఉండేవాడు. ఇలా ఈయన ద్వారా గణిత శాస్త్రం బయటికి వచ్చింది. దాన్ని ఈనాటికి కూడా ఫాలో చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క జ్ఞానము కూడా లోతులోకి వెళ్తేనే అర్థమవుతూ ఉంటుంది. మరి నా జీవితంలో ఇంకేమన్నా కోరికలు మిగిలి ఉన్నాయా అని చూసుకుంటే ఇది హద్దులో కోరికలు కాదు. హద్దులో కోరికలకు అంతేముంటుంది? 50 దగ్గర నుంచి 500 దగ్గర నుంచి ఇంకా పెరుగుతూనే ఉంటాయి, ఎండ్లెస్ ఇవి. ఆధ్యాత్మిక జీవితంలో నా లక్ష్యం ఏంటి, ఏ కోరికతోటి నేను జీవించాలి, ఏం సాధించాలి అని మీ లోపల మీరు అవేర్నెస్ను తీసుకొని వస్తే మీరు ముందుకు ఆత్మిక జగత్తులోకి వెళ్ళగలుగుతూ ఉంటారు. మరి ఆత్మ పైన ఫోకస్ చేయండి, ఆత్మిక జగత్తులోకి వెళ్ళటానికి ట్రై చేయండి. నేను ఆధ్యాత్మిక జ్ఞానంలో బిలీవ్ సిస్టమ్ని ఉపయోగించుకొని మన బుద్ధి సంస్కారాలను ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది మీకు మీరే తెలుసుకోండి. ఎలా మార్చుకోవాలి, సత్వప్రధానంగా ఎలా కావాలి, ప్రపంచాన్ని సత్వప్రధానంగా ఎలా చేయాలి అని ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటేనే ప్రపంచం మారుతుంది, స్వయం మారుతారు. మానవులంతా కోతుల నుండి పుట్టారు అని అంటారు. మరి ఇలాగా వేరు వేరు ముఖ కవళికలు ఎలా వచ్చినాయి? డిఎన్ఏ వేరు వేరుగా ఉంటుంది, అసలు ఇవి ఎలా క్రియేట్ అయినాయి? ఎందుకంటే ఇప్పుడు గ్రహాల్లో కూడా జీవం ఉంది అంటున్నారు, దేవతలు భూమి మీదకు వచ్చారు అంటున్నారు. మరి వీళ్ళందరూ ఎవరు? భూమి మీదకు వచ్చి దేవతలు కూడా వేదాలు, ఉపనిషత్తులు మానవులకి బోధించారు, జ్ఞానం ఇచ్చారు అని ఉంది. మరి ఆ జ్ఞానం ఏమైంది? మానవుడు తాను సరిగ్గా జీవించుటకు కూడా గీతా జ్ఞానాన్ని కలియుగం రాక మునుపే ద్వాపర యుగం ఎండింగ్లోనే కృష్ణ పరమాత్మ చెప్పారు, ఆల్మైటీ అథారిటీ చెప్పించారు. మానవుడు ఆత్మ జ్ఞానం తెలుసుకొని కర్మయోగిగా జీవిస్తూ కర్మ సిద్ధాంతాన్ని ఫాలో చేస్తూ కర్మశ్రేష్ఠులుగా అవుతారు అని. ఇప్పుడు ఎక్కడికో పోయి మీరు పరిశోధన చేయాల్సిన అవసరం లేదు. ఇంటర్నెట్ ద్వారా మన ప్రశ్నలన్నిటికీ సమాధానం లభిస్తుంది. పరిశీలించండి, వెతకండి. లౌకికంలో మీరు జీరోగా ఉన్నా ఆధ్యాత్మిక జ్ఞానంతో అలౌకికంలో హీరోగా ఎదగలుగుతారు. జ్ఞానం అనే సబ్జెక్ట్ని పూర్తి చేసుకుంటే హద్దు ప్రపంచం నుండి బేహద్దు ప్రపంచంలోకి వెళ్ళగలుగుతారు. మీలో చాలా పరివర్తన కూడా వస్తూ ఉంటుంది. ఎందుకంటే జ్ఞానాన్ని మించిన పవిత్రమైనటువంటి వస్తువు శుద్ధీకరణ చేసేది ఇంకొకటి లేదు అని గీతలో చెప్పారు. మన బుద్ధి సంస్కారాలు మారిపోతూ ఉంటాయి. ఇక భగవంతుడు ఎవరు, ఎవరిని జ్ఞాపకం చేయాలి అనుకుంటున్నారా? రియల్ గాడ్ అస్తిత్వం ఉందా? ఉంది. ఆయన ఎవరు? నిరాకారుడా, ఆకారీనా, సాకారీనా? ఆయన డ్యూటీ ఏంటి? ఎందుకు వచ్చాడు? ఎక్కడ ఉన్నాడు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు మీ లోపల మీరు వెతకండి, ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోండి. అనంత అనంత శివుళ్ళు ఉన్నారు, ఒక్క శివుడు కాదు, మహాశివుళ్ళు అనంత అనంతం ఉన్నారు, పరమ మహాశివుళ్ళు ఉన్నారు. 7 సీక్రెట్ ఆఫ్ శివ అనేటువంటి వీడియోలో బాపూజీ చాలా చక్కగా చెప్పారు శివుడు, మహాశివుడు, పరమ మహాశివుడు యొక్క అస్తిత్వము, వారి యొక్క రహస్యాలు.
మరి కర్మల గుహ్య రహస్యం అన్నిటికంటే చాలా ముఖ్యం మానవాత్మలకు. ఈ కర్మ సిద్ధాంతం అనుసారంగానే జీవితం గడుస్తూ ఉంటుంది, జన్మలు లభిస్తూ ఉంటూ ఉంటాయి. ఇది యొక్క దీని గురించి కూడా వీడియో పెట్టడం జరిగింది, ఇది కూడా చూడండి. మరి ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో ఇప్పుడు ఏదైతే మేము చెప్పామో అవే టాపిక్ తోటి చాలా వీడియోలు ఉన్నాయి. మీ ప్రశ్నలకు సమాధానం లభిస్తూ ఉంటాయి. అది వింటే మీ లోపల చాలా శక్తి అనేది వస్తుంది. వినకపోతే, దీనికి సంబంధించిన ఐడియా బుద్ధిలోకి రాకపోతే ఇక మీ బుద్ధి వికసించదు. సమాధానం లభించే అంతవరకు పోనీ మీరు వెతుక్కుంటూ ఉండండి. మీకు ఏది మైండ్కి నచ్చితే మీ మైండ్కి ప్రోగ్రామ్ ఇచ్చుకోండి, నడుస్తూ ఉంటుంది. ఆత్మను కూడా దానివైపు తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇప్పుడు మేము చెప్పేటువంటి ప్రశ్నలు మృత్యుకు ముందే మిమ్మల్ని మీరు వేసుకోవాలి అని చెప్తున్నాం. ప్రశ్న ఎక్కడ ఉంటుందో సమాధానం అక్కడే ఉంటుంది. ఒకవేళ ఇప్పుడే దొరకకపోయినా సమయం అనుసారంగా దొరుకుతుంది. జ్ఞానం లభించాలి అన్నా కూడా కర్మ పరిపక్వం కావాల్సిందే. కర్మ సిద్ధాంతం అనుసారంగా కూడా ఇవి లభిస్తూ ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ ప్రపంచంలో మానవులందరూ, వ్యక్తులందరూ పలాని వాళ్ళు, విలాని వాళ్ళు ఎంత కరెక్టేనా అనుకుంటూ ఉంటూ ఉంటారు. ఈ ప్రపంచంలో వాళ్ళందరూ కరెక్టే, ఎవరి పాత్రలు వాళ్ళు ప్లే చేస్తూ ఉన్నారు. అయితే మనం చూసేటువంటి దృక్పథం వేరే ఉంటుంది. అందుకే అర్థం కాదు, కొన్ని ఫేక్ అని, తప్పని అనేస్తూ ఉంటూ ఉంటాం. ఇప్పుడు చూడండి, భూత ప్రేతాలను తొలగించేటువంటి వాళ్ళు చాలా వీడియోలు పెడుతున్నారు, దీని గురించి చాలా గురించి చెప్తూ ఉన్నారు. ఇదంతా కరెక్టేనా అంటే అది దానివల్ల చాలామంది లాభం పొందారు, ఇది రియలే. ఎవరి కర్మ పూర్తి అవుతుందో ఆ సమయంలో ఎవరో ఒకరి ద్వారా ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మేము ఒకరోజు బాపూజీతోటి చర్చిస్తూ ఒక ప్రశ్న అడిగాము. బాపూజీ, బీహద పిల్లలు మేము అనారోగ్యం పాలవటం ఏంటి, రోగం మాకు రావటం ఏంటి అని. బాపూజీ దానికి సమాధానం చెప్పారు, ఏదైతే మీకు చెడు కర్మలు చేసి ఉన్నారో దాని ఎదురుగా రావటమే రోగం రూపంలో ఉండటం. ఇది కూడా కర్మబంధనయే. రోగం రావటం అంటే కర్మబంధనయే. అది బాగయ్యే సమయం వచ్చేటప్పుడు, అనగా మీ శ్రేష్ట కర్మలు ఫలితం ఎదురుగా వచ్చినప్పుడు ఏదో మంచి డాక్టర్ మీకు దొరుకుతారు, మంచి మందు లభిస్తుంది. ఒక్కోసారి మందులు అవసరం లేకుండానే ఎలా వచ్చినాయో అలాగే అదంతటి అవే పోతాయి. అంటే ఏంటి, మంచి కర్మలకు ఫలితం ఆనందం, చెడు కర్మలకు ఫలితం దుఃఖం. అది రోగం కానివ్వండి, సమస్య కానివ్వండి, పరిస్థితులు కానివ్వండి, ఏ విధంగానా కానివ్వండి, ఎవరో ఒకరు నిమిత్తం అవుతూ ఉంటారు సుఖం ఇవ్వటానికి, దుఃఖము ఇవ్వటానికి. లైఫ్ ఆఫ్టర్ డెత్ అంటే శరీరం వదిలేసిన తర్వాత కూడా జీవితం ఉంటుంది అని అంటే, దీని గురించి కొంచెం మీరు లోతుగా ఆలోచించి మరి వీడియోలను చూడండి, జ్ఞాని ఆత్మలుగా కండి, అన్ని ప్రశ్నలకు సమాధానం మీరు వెతకండి. వెతకకుండానే ఛానల్ ద్వారా మీకు లభిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు తెలుసుకోండి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి. వెళ్ళిపోయే సమయానికంటే కూడా ఈ మానవ జన్మ చాలా దుర్లభమైనది, చాలా ముఖ్యమైనది. పొందటానికి, ముక్తి, జీవన్ముక్తి పొందటానికే లభించింది. భగవంతుని వెతకటానికి, భగవంతుని పొందటానికే లభించింది. దానికోసమే మేము మీ యొక్క మనసులో ఆలోచనలు రావటం కోసమే ఈ వీడియో వినేటువంటి శ్రోతలందరికీ మేము ప్రశ్న రూపంలో బాపూజీ చెప్పినటువంటి టాపిక్స్ అన్నీ ప్రశ్నల రూపంలో మీకు ఇస్తూ ఉన్నాం. ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క వీడియో, దీన్ని మీరు ఓపెన్ చేసి చూడండి. మీరు శ్రేష్ట కర్మలు చేసేటువంటి వాళ్ళుగా అవుతారు, శ్రేష్ట కర్మ అనుభవించేటువంటి ఫలితం పొందేటువంటి ఆత్మలుగా అవుతారు, విశ్వ పరివర్తన అనేది చేయగలుగుతారు. అచ్చా, పరంశాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం, మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై.